శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్యారిస్ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు రైతులకు టన్నుకి 3700 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం తిరుపతిరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాలకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 14 నుంచి చెరుకు క్రషింగ్ ప్రారంభిస్తామని ప్రకటించిన షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం మద్దతు ధర టన్నుకు 2900 రూపాయలు ప్రకటించడం సిపిఎం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. యాజమాన్యాలు, ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు లాభాలు సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నాయి తప్ప రైతులకు ఉపయోగపడడం లేదన్నారు. ఇప్పటికైనా రైతులకు ఉపయోగపడాలన్నా, భవిష్యత్తులో షుగర్ ఫ్యాక్టరీ నడవాలన్నా, చెరుకు ఉత్పత్తి విస్తీర్ణం పెరగాలన్నా పెరిగిన ధరలకు అనుగుణంగా రైతులకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. రైతులు కూడా ఏకమత్యంగా సరైన గిట్టుబాటు ధర వచ్చేలా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. సిపిఎం మండల కన్వీనర్ దావాల రమణారావు మాట్లాడుతూ చెరుకు రైతులకు న్యాయం జరగాలన్నా 3700 రూపాయలు కనీస మద్దతు ధర ఇచ్చి యాజమాన్యం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వ చొరవ చూపి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి రైతుకు మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశం సిపిఎం మండల కమిటీ సభ్యులు దూసి దుర్గారావు, ఏ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పారిస్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు రైతులకి గిట్టుబాటు ధర 2900 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఎం పార్టీగా చెరుకు రైతులకు గిట్టుబాటు ధర 3700 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ చెరుకు రైతులకి న్యాయం జరగాలన్న గిట్టుబాటు ధర 3700 రూపాయలు ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పారిశ్య యాజమాన్యంపై ప్రభుత్వం సంకిరి వద్దు గల ప్యారిస్ షుగర్ ఫ్యాక్టరీ రేపు 14వ తేదీ నుండి క్రషింగ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ యాజమాన్యం ఈరోజు పేపర్లో ప్రకటన చేసింది. అయితే రైతులకి 2900 రూపాయలు మాత్రమే మద్దతు ధర టన్నుకి ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. దీనికి సిపిఎం పార్టీగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు రైతులు ఆరుగాలం కష్టపడి ఉత్పత్తి చేసి శ్రమ చేసినటువంటి రైతులకి మాత్రం సరైన గిట్టుబాటు ధర ఉండటం లేదు. అందుకే సిపిఎం పార్టీగా